Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పై కత్తి కట్టిన ఆర్కే. కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ దే పెత్తనం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా, టీడీపీ భవిష్యత్ సారథిగా లోకేష్ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పూర్తి స్థాయిలో అధికారాన్ని చలాయిస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం ఆయన చెప్పినట్టే వింటున్నారని టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి సంచలన కథనం రాయడం చర్చనీయాంశమైంది. లోకేష్ క్వార్టరీలో అంతా తానే నడిపిస్తున్న సదరు వ్యక్తి తీరుపై సీనియర్ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం గమనార్హం. లోకేష్తో ఎలాంటి పని కావాలన్నా అతన్ని కలిస్తే సరిపోతుందని ఆంధ్రజ్యోతి ఒక మార్గాన్ని చూపింది. టీడీపీ అనుకూల పత్రిక రాసిన ప్రకారం ఆ వ్యక్తే సానా సతీష్. ఈయన అధికారి కాదు, ప్రజాప్రతినిధి కాదు. గత చరిత్రలో పేజీలన్నీ పేచీలు కేసులే. ఇప్పుడు ఈయనే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాడు. తనకు చెబితే లోకేష్కు చెప్పినట్టే అని సానా సతీష్ ప్రచారం చేసుకుంటున్నట్టు ఆయన పేరు రాయకుండా ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని వెలువరించింది. ఇంతకు ఎవరి సతీష్, ఏమా కథ తెలుసుకుందాం. సానా సతీష్ది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. 26 ఏళ్ల క్రితం సానా సతీష్ చిరు ఉద్యోగి. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ దక్కింది. అయితే ఉద్యోగం చేస్తే 3 పూటలా తినడానికి తప్ప సంపాదన లేదని గ్రహించాడాయన. దీంతో కొంతకాలానికే ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఒకప్పుడు టీడీపీలో ఉంటూ చంద్రబాబుకు బినామీగా పిలుచుకునే ఎంపీకి సన్నిహితుడిగా మెలిగాడు. ఇప్పుడు ఆ ఎంపీ బీజేపీలో కొనసాగుతున్నారు. వ్యాపార నిమిత్తం సానా సతీష్ హైదరాబాద్కు మకం మార్చాడు. క్రికెటర్ చాముండేశ్వరినాథ్ తదితర ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలతో ఆలిండియా క్రికెట్ అసోసియేషన్ మ్యూజియం కమిటీ సభ్యుడయ్యాడు. 10ల సంఖ్యలో కంపెనీలకు డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఒక కేసు విషయంలో సిబిఐ ఉన్నతాధికారి రాకేష్ అస్థానా మధ్యవర్తి ద్వారా 5 కోట్లు లంచం అడిగినట్టు సానా సతీష్ 2018లో చేసిన ఆరోపణ జాతీయ స్థాయిలో ఓ కుదుపు కుదిపింది. సానా సతీష్పై అనేక కేసులు. పొలిటికల్ లాబీయిస్టు నుంచి ప్రజాప్రతినిధిగా కొత్త అవతారం ఎత్తాలని తీవ్రంగా ప్రయత్నించాడు. అయినప్పటికీ కుదరలేదు. దీంతో తన పాత పరిచయాలను ఉపయోగించుకుని లోకేష్కు సన్నిహితమయ్యారని, తాను చెప్పినట్టు మంత్రి వింటారని, ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ అనుకూల పత్రికలో కథనం రావడం విశేషం. తాజా ఆంధ్రజ్యోతి కథనంలో సానా సతీష్ గురించి ఏం రాశారో తెలుసుకుందాం. కూటమి సర్కార్లో నేనే సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి తొలుత మైనింగ్ వ్యవహారాల్లో అడుగుపెట్టాడు. ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో మైనింగ్ వ్యవహారాలను గుప్పిట పట్టాడు. మైనింగ్, అటవీ, రెవెన్యూ అధికారుల బదిలీలలో ఆయన చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తనకు కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం పరిధిలో ఆయా శాఖల్లో తనకు నమ్మకస్తులైన వారిని కీలక స్థానాల్లో కూర్చోబెట్టినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాకినాడలో మైనింగ్, అటవీ అధికారులకు ఈయన సిఫార్సు మేరకే పోస్టింగ్ ఇచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బాగా విలువైన లేటరైట్ నిల్వలున్నాయి. ఆంధ్రజ్యోతి కథనంతో సానా సతీష్ గురించి రాశారని ఎంతమందికి తెలుసో గాని మంత్రి లోకేష్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన గారిని కలవాలని లాబీయిస్టులు తప్పక అనుకుంటారు. లోకేష్ అండదండలు లేనిదే సానా సతీష్ మైనింగ్ శాఖను గుప్పిట పెట్టుకునే పరిస్థితి ఉందా? ఈ కథనంలో రాసినట్టు మైనింగ్, అటవీ, రెవెన్యూ అధికారుల బదిలీలలో చక్రం తిప్పే సీనుందా? అలాంటప్పుడు లోకేష్ను లోకం ఏమనుకోవాలి? లోకేష్తో ఏదైనా పని కావాలంటే డబ్బు ఇస్తే సరిపోతుందని అనుకోరా? తాజా కథనం పుణ్యమా అని లోకేష్పై మరింత నెగిటివ్ పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఆంధ్రజ్యోతి కథనంలో రాసినట్టు సాన పట్టిన కత్తిలా, పాదరసంలా సతీష్ దూసుకెళ్లే సంగతి పక్కన పెడితే సాన పట్టిన కథనం పుణ్యమా అని లోకేష్ను అనేక రకాలుగా జనం ఊహించుకుంటారు. లోకేష్పై నెగిటివ్ ప్రచారం పాదరసంలా దూసుకుపోతుందని మాత్రం ఎవరైనా చెప్పగలరు.